ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తిప్ప చెట్టు దాని లాభాలు. అది మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తిప్ప సపోటోస్ కుటుంబానికి చెందిన చెట్టు. భారతదేశంలోని గిరిజనులు దీన్ని పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ వేడుకలు, సంబరాలకు, పెళ్లిళ్లకు తిప్ప పూల నుండి తయారు చేసిన సారను త్రాగడం ఆచారంగా పాటిస్తారు. తిప్పను వివిధ భాషల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. కన్నడంలో హిప్పి అని, మలయాళంలో ఇలుప అని, తమిళంలో ఈలి అని, హిందీలో మౌవా అని, సంస్కృతంలో మధుక అని, ఆంగ్లంలో మధుక బట్టర్ మరియు హనీ ట్రీ అని కూడా పిలుస్తారు. తిప్ప పూల నుండి తీసిన నూనెను వంట కోసం వాడతారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తిప్ప నూనెను చర్మరక్షణ తైలంగా మరియు కీళ్ళ నొప్పులకు మర్దన చేసే నూనెగా వాడుతారు. శుద్ధి చేసిన నూనెను వనస్పతి సబ్బులు, కొవ్వొత్తులు, ఫ్యాటీ ఆమ్లాల ఉత్పత్తిలో వినియోగిస్తారు. 50 గ్రాముల తిప్ప చెట్టు పట్టాను దంచి 100 మిల్లీలీటర్ల నీటిలో కాచి ఆ కషాయాన్ని వెతుకుక కరిచిన రోజున 30 మిల్లీలీటర్ల చొప్పున 2 మోతాదులు, మరో రోజు 1 మోతాదు ఇస్తే హైడ్రోఫోబియా బారిన పడకుండా ఉండవచ్చు. తిప్ప చెట్టు యొక్క బెరడును నములుతూ ఉంటే చిగుళ్ళ కణజాలం నశించిపోవడం వల్ల ఏర్పడే మచ్చలను తగ్గించడమే కాకుండా తీవ్రమైన పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. గుట్కా, జర్దా లాంటివి తినే వారికి ఇది మేలు చేస్తుంది. మామిడి, నేరేడు, విప్ప మరియు మర్రి వీటి యొక్క చిగులను ముద్దగా నూరి 4 రెట్ల నువ్వుల నూనెలో వేసి కాచి ఆ తైలాన్ని చెవిలో వేస్తే చెవిలోని ఇన్ఫెక్షన్ తగ్గిపోతాయి. విప్ప నూనెను పైన రాస్తే దురదలు, వాపు నశిస్తాయి. చిన్నపిల్లల చేతుల మీద తరచు వచ్చే దురదలు కూడా తగ్గిపోతాయి. విప్ప చెట్టు బెరడును మెత్తగా దంచి రసం తీసి 5 మిల్లీలీటర్ల చొప్పున సేవిస్తే మోహవాతం, నొప్పులు, రక్తపిత్తం, వాతం తగ్గిపోతాయి. విప్ప నూనెను తల కుదులకు పట్టిస్తే చుండ్రు తగ్గిపోతుంది. విప్పకాయలను నూరి లేపనంగా రాస్తే గజ్జి కురుపులు మానిపోతాయి. విప్ప వేరు, 10 గ్రాముల తాపాసి చెట్టు వేరు, ఆముదం వేరు దంచి 50 మిల్లీలీటర్ల నీటితో కలిపి వడబోసి ఆ రసాన్ని త్రాగిస్తే గర్భస్రావ సమస్యల నుండి బయటపడవచ్చు. ఎండిన విప్ప పువ్వులను వెచ్చ చేసి కాపడం పెడితే వృషణాల వాపు తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.